हेलो एवरीवन, अंदर की नमस्कारम। वेलकम टू एवरीडे फूड यूट्यूब चैनल। ई रोजु मनम दिवाली स्पेशल टू स्वीट रेसीपी चूडबोतुन्नामु। सो फर्स्ट रेसीपी एला तैयार चेसुकोवालो चूद्दाम। वीटिनी पनस तोन्नलु लेदा संपंगी पुवुलु अंटारु। इवि चाला ईजीगा चेसुकोवच्चु अंड चाला टेस्टीगा उंटाई। सो एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक कप्पु मैदा तीसुकोवाली ओक बाउल लो। अंदुलो ओक हाफ टी स्पून बेकिंग पाउडर वेसुकोवाली। साल्ट ओक 1/4 टी स्पून, ओक 2 टी स्पून ऑयल वेसुकोवाली। वीटन्नितिनी ओकसारी कलुपुकोनी वाटर वेसुकुंटू पिंडी तडुपुकोवाली। पिंडी अनेदी कोंचेम गट्टिगा तडुपुकोवाली पूरी पिंडी लागा। दीन्नी ओक 15 नुंडी 20 निमिषाल पाटु पक्कन पेट्टुकोवाली। ఆ తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అలా కలుపుకొని కింద రోల్ చేసుకోవాలి। అలా సన్నగా రోల్ చేసుకున్న వాటిని ఒక నైఫ్ తో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ పీసెస్ ని రౌండ్ బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాల్ తీసుకొని మనం చపాతి చేసుకున్నట్టు చేసుకోవాలి। కాకపోతే రౌండ్ షేప్ అక్కర్లేదు, దీనికి ఓవల్ షేప్ లో చేసుకోవాలి। అలా ఫ్లాట్ గా చేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని అలా చూపించినట్టుగా కాట్లు పెట్టుకోవాలి మధ్యలో। తర్వాత ఆ కింది భాగాన్ని పై భాగాన్ని పట్టుకొని ఇలా రౌండ్ గా ఫోల్డ్ చేసుకుంటే గనుక మనకి మంచి షేప్ అనేది వస్తుంది। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని నూనె వేడయ్యాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పనస తొనల్ని వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। తర్వాత ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ చక్కెర, 1/4 కప్ వాటర్ వేసుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి। చక్కెర మొత్తం కరిగి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీగ పాకం వచ్చిందా లేదా అని చూడడానికి రెండు వేల మధ్యలో తీసుకొని అలా చూపించినట్టు చేస్తే కనుక ఒక తీగలాగా రావాలి। అందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలైచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనస తొనల్ని వేసుకొని అన్ని వైపుల చక్కెర పాకం పట్టేలాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత గనక తింటే చాలా క్రంచీగా అండ్ టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మన సెకండ్ రెసిపీ గర్జలు లేదా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా పిండి తడుపుకోవడానికి ఒక కప్పు మైదా పిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని మెల్లమెల్లగా వాటర్ వేసుకుంటూ పిండి తడుపుకోవాలి। ఇది కూడా పూరి పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి। తర్వాత పై నుండి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పులు వేయించుకోవాలి। ఇవి కాస్త వేగాక ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। రవ్వ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని రెండిటిని బాగా కలుపుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1/2 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ ఇలైచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా జీడిపప్పులు వేసుకున్న గిన్నెలో వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారనివ్వాలి। ఆలోపు మనం పిండి తీసుకొని అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి।
ఇలా రౌండ్గా అన్ని చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని మనం చల్లార పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. చుట్టూ వాటర్తో రాసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కార్నర్స్ అనేవి మంచిగా సీల్ అయ్యేలాగా ఒకసారి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఒక డిజైన్ వచ్చేలాగా చూపించినట్టుగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని గరిజల్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలా ఫోక్ స్పూన్తో కాకుండా ఇలా చేతితో కూడా ఇంకొక మెథడ్లో మనం గరిజలు అనేవి చేసుకోవచ్చు. ఇలా అన్ని గరిజలు రెడీ చేసి పెట్టుకున్నాక ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకొని నూనె వేడయ్యాక మన గరిజల్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత తింటే కనుక ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికీ దివాళీ శుభాకాంక్షలు.